యా జీవి రెడ్డి గారు, నిన్న మీటింగ్ పర్టికులర్గా నిన్న జరిగిన మీటింగ్ గురించి నేను మాట్లాడుకుంటే హౌస్కి సంబంధించి ఏదో కొద్ది మాట్లాడినా కూడా పొలిటికల్ ఇష్యూలో క్లియర్గా ఒకటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ విషయం ప్రస్తావించినటువంటి వ్యాఖ్యలు కానీ, ఇంట్లో ఇల్లాలు మాత్రం ఇది శాశ్వత నివాసం హైదరాబాద్ అయింది, ఇంట్లో ఇల్లాలు మాత్రం మూడేళ్లకోసారి మారుతారనేటువంటి వ్యాఖ్యలు కానీ, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉంటాడు, ఎప్పుడు కూడా ఇక్కడ జనంలో ఉన్నాడు, బట్ ఇప్పుడు మాత్రం ఒక నెల రోజులుగా ఇక్కడే ఉంటున్నాడు రాజమండ్రిలోనే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. బహుశా రాజమండ్రికి దగ్గరలోనే ఆయన మాట్లాడింది కూడా. అవును కాదు, మార్నింగ్ విజయ్ గారు, అంటే ఒక ఆరు నెలలు ఓపిక పట్టాలనిపిస్తుంది. అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఇటువంటి వ్యక్తి ఉండకూడదు, అంటే ఇట్లాంటి వ్యక్తులు ఉండలేదు గతంలో, ఉండకూడదని కోరుకుంటున్నాం. మరి ఇంత దిగజారినటువంటి వ్యక్తిని, ఎందుకంటే ఎటువంటి వ్యక్తులైనా సరే ఒకసారి ఆ స్థానంలోకి వెళ్ళిన తర్వాత ఆ స్థానాన్ని బట్టి వాళ్ళని గౌరవిస్తాం. ఇప్పుడు ఆ స్థానాన్ని చూసి కూడా వాళ్ళని గౌరవించాలంటే కూడా గౌరవించుకోకుండా వారు ఆ స్థానాన్ని ఆ స్థాయికి దిగజారుస్తుండు. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకుంటే మగవారికి అది ఒక రెండు పెళ్ళిళ్ళ మూడు పెళ్ళిళ్ళ అక్రమ సంబంధాలు అనేది విజయ్ గారు చాలామందికి తెలిసిన అంశమే. అది వ్యక్తిగత అంశాలు. వారి పార్టీలోనే వారి మంత్రులు ఎంతమంది ఎంత అడ్డగోలు తిరుగుతున్నారో ఆడియోలు వీడియోలు సహా దొరికారు. దాని గురించి ఎప్పుడు ఆయన ప్రస్తావించరు. రెండోది వచ్చేసేట్లకి అది వాళ్ళు పదవిలో ఉన్న వ్యక్తులు, బయట పదవులు లేని వ్యక్తుల గురించి ఆయన అంత స్థాయిలో, అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకపోతే మా సార్ గురించి కావచ్చు మాట్లాడుతున్నారు. నేనేమంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన నాకు పెద్ద ఆశ్చర్యం అనిపించట్లేదు. ఎందుకంటే వారి స్థాయి ఏ స్థాయి దిగజార్చుకున్నారంటే వారికి ఇబ్బంది కలుగుతుందన్న, వారి మీదకి వస్తుందన్న కూడా ఎవరి మీదనైనా మాట్లాడటానికి వెనకాడినటువంటి మనస్తత్వం. ఎందుకంటే ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి గారు సొంత చిన్నాన్న ఆయనకి, వాళ్ళని చంపేసిన రోజులు, చంపేసిన తర్వాత ఊరుకోకుండా ఆయనకు చెప్పింది ఏంటి, ఒక ఆమె ముస్లిం మహిళతో మ్యారేజ్ అయింది, అక్రమ సంబంధం పెట్టుకున్నారని వాళ్ళ సాక్షి పేపర్లో రాశారు. ఇంకోసారి ఏదో అక్రమ సంబంధం ఉంది, ఏదో నిందితుల్లో కొంతమంది వాళ్ళ మదర్తోటో ఒకళ్ళతోటి అక్రమ సంబంధం ఉందని రాశారు, ఇంకొక నిందితుడి భార్యతోటి అక్రమ సంబంధం ఉందని రాశారు, ఒక ముస్లిం మహిళతోటి పెళ్లి చేసుకుంటూ ఒక కొడుకు పుట్టాడని రాశారు. అంత నీచులు వాళ్ళు. నేను నీచులు అన్నది వివేకానంద రెడ్డి గారి గురించి కాదు. అటువంటి అంశాలను బయటికి తీసుకొచ్చి సాక్షి టీవీలో డిబేట్లు పెట్టి సాక్షి పేపర్లో రాసినటువంటి నీచులు ఎందుకు ఆ పదం వాడాల్సింది వస్తుందంటే, ఒక వ్యక్తిని చంపేశారు, చంపిన తర్వాత తన క్యారెక్టర్ను కూడా చంపుతున్నారు. ఎక్కడ భవిష్యత్తులో ఆ అత్తె వారి మీదకి వచ్చినప్పుడు వారి మీద పడకుండటం కోసం, ఇదిగో ఈ అక్రమ సంబంధాల ద్వారా తను చనిపోయాడని జనాలు నమ్మించడం కోసము, అవి ఎంతవరకు ఉన్నాయో కూడా లేవు మనకు తెలియదు, వాళ్ళు రాసినవే. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా కొన్ని అంశాలు ఇవన్నీ టీడీపీకో జనసేనకో తెలియని కాదు వారు బతికున్నప్పుడు. ఏ రోజు ఎవరు నోరెత్తలేదే, ఎవడో ఒకడిద్దరు కింద స్థాయి వ్యక్తులు మాట్లాడుకోవచ్చాం కానీ నేను కాదన్న కానీ విజయ్ గారు ఏ రోజు మాట్లాడుకోలేదే. బాధాకరమైన అంశం ఏంటంటే కొన్ని ఓపెన్గా మాట్లాడాల్సి వస్తుంది. శ్రీమతి శర్మిల గారి గురించి ఓపెనే కదా, అంటే వారికి చట్టబద్ధంగానే ఒక మ్యారేజ్ చేసుకున్నారు, మళ్ళా కుదరలేదు, పాపం మనం చేయగలిగింది ఏం లేదు, మళ్ళీ విడాకులు చేసుకున్నారు. ఇక ఒక పెళ్ళి అయిపోయి రెండో పెళ్ళి అయిన తర్వాత ఇక రెండు అయితే మూడు అయితే ఏంటి, బహుభార్య అంటే వారి మాటల్లోనే బహుభార్యత్వం వేరను, కొంతమంది కుదరుతుంది. దానికి మనం ఏం చెప్తాము, ఒకసారి వారింట్లో వాళ్ళ ముత్తాత పేరు వెంకటరెడ్డి, నా పేరే, ఆయనకి ఇద్దరు భార్యలు. అంటే ఇప్పుడు రాష్ట్రానికి ఇవన్నీ సంబంధం లేని అంశాలు, అవసరం లేని అంశాలు, పనికి మాలిన అంశాలు కూడా. కానీ ఏం చేస్తాం మరి, ఇప్పుడు మనం కూడా వాటి గురించి ఇప్పుడు డిబేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే, రాష్ట్రం ఇన్ని అంశాలను పక్కన పెట్టుకొని ఈరోజు డిబేట్ చేసుకోవాల్సి వస్తుంటే, అంటే మన ఇంటి పెద్ద ఏ డైరెక్షన్ చూపిస్తే ఆ డైరెక్షన్లో యథారాజా తథా ప్రజని ఊరకనలేదు జనాలు, మనోళ్ళు పెద్దోళ్ళు నాను డిబేట్లేదు. ఈరోజు మన ఇంటి పెద్ద అనుకో, రాష్ట్రానికి పెద్ద అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఇటువంటి దారి చూపిస్తుండ్రు. వాడికి వాళ్ళకి అక్రమ సంబంధం ఉంది, వీళ్ళకి అక్రమ సంబంధం ఉంది, ఆయన ఇక్కడ ఉంటుండు, ఈయన ఇక్కడ ఉంటుంది అని చూపిస్తే ఇక ప్రజలు కూడా ఏం మాట్లాడుకుంటారు, అక్రమ సంబంధాలు, పెళ్ళిళ్ళ గురించి, దొంగతనాల గురించి. ఇవన్నీ మీరు కదా చేస్తున్నది, ఏ కుటుంబం లేదు పోని అనుకుందాము. నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు లేరా, నీ పార్టీలో ఉన్న మంత్రులకు లేరా, నీ పార్టీలో ఉన్న మహిళా మంత్రులకు లేరా, ఆ మాటకు వస్తే కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందని విజయ్ గారు, వీళ్ళందరూ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మన రాష్ట్రం వాళ్ళే, మన వాళ్ళే, పక్క రాష్ట్రాలలో కూడా చూస్తుంటారు. పరుగు పోద్దన్న ఇంకిత జ్ఞానం కూడా మినిమం లేకుండా నోటికొచ్చినట్టు ఒకసారి రెండుసార్లు మూడుసార్లు అనుకోవచ్చు. ప్రతిసారి ఇదే ఆ సబ్జెక్టు, ఒక విజన్ చెప్పండి మన రాష్ట్రాన్ని ఇదిగో ఈ విధంగా ముందుకు తీసుకెళ్దాము, లేదా ఈ అంశంలో మనం అభివృద్ధి చేసుకుందాము. ఏంటి టిట్కో ఇల్లు మేము కట్టిన ఇల్లు నువ్వు ఇవ్వటం గ్రేటా, అది నువ్వు 99% ఎక్కడ విజయ్ గారు 99% పూర్తి చేసినట్టు. ఏ ఒక్క నవరత్నాలు మినహాయిస్తే
మిగతా వాటిలో ఏం చేశారని మీరు 99% పోలి నవరత్నాలు మీరు ఇచ్చిన హామీల ఆల్రెడీ ఉన్న వాటిని పేర్లు మార్చుకున్నారు మీరు ఫీజు రీయింబర్స్మెంట్కి విద్యా దీవెనను లేకపోతే ఇంకోటి వసతి దీవెనను ఇట్లా పేర్లు మార్చుకుని ఆరోగ్యశ్రేణి ఎప్పుడొచ్చింది ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పటి నుంచి వచ్చింది రైతులకు మేము రుణమాఫీ చేసాం మీరు 7,500 సంవత్సరానికి ఇస్తారు అంటే మొత్తం కలిపినా కూడా 5 సంవత్సరాలు కలిపి 37,500 లేదు మీరు ఇచ్చేది మేము ఒకేసారి 70,000-80,000 రుణమాఫీ చేసినాం కదా అప్పుడు 2014 6 ఏట్లలోనే సో ఏ స్కీమ్ మీరు కొత్తగా తెచ్చి ఇదిగో నేను చేస్తున్నానని చెప్పి మీరు 99% నెరవేర్చామంటారు అది చెప్తే ప్రభుత్వ పరంగా మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దామో చెప్పరు అదో గతి పాలు చేశారు రెండోది మీరు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చారంటే జాబ్ క్యాలెండర్ కావచ్చు పీఆర్సీలు కావచ్చు లేకపోతే ఉద్యోగాల కొత్త ఉద్యోగాల కల్పన ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన కావచ్చు ప్రత్యేక హోదా కావచ్చు ఏ అంశంలో రాయలసీమకు సంబంధించిన నీటి ప్రాజెక్టులు అయితే అల్లో లక్ష్మణ అంటారు 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు మేము అప్పుడు 2014-16 ఆరేట్లోనే 16,000 కోట్లు ఖర్చు పెడితే నువ్వు 2,000 కోట్లు ఖర్చు పెట్టలేదు పట్టిసీమను మేము ఆ కృష్ణా డెల్టా కోసం ఆ రోజు చేస్తే దానికి పెట్టిన ఖర్చు గట్టిగా 1,500 కోట్లేదు దాంట్లో 1,000 కోట్ల స్కామ్లు జరిగిపోయాయని చెప్పేసి గగ్గోలు పెట్టేది ఒట్టిసీమ అని చెప్పారు ఈరోజు 40 టీఎంసీల నీరు ఈరోజు వర్షాలు ఖరీఫ్ సీజన్ శ్రీశైలంలో సాగర్లో నీళ్లు లేవు పట్టిసీమే కాపాడుతాం అడుగంటే కృష్ణా డెల్టాకి ఈరోజు రాయలసీమలో ఏమో అల్లాడిపోతుంది వాళ్ళకి లేవు పాపం అక్కడేం కృష్ణా డెల్టాకి ఆ పట్టిసీమ ఉండబట్టి 40 టీఎంసీల నీరు వచ్చింది ఈరోజు కావేరీ జలాల కోసము కర్ణాటక తమిళనాడులో 15 టీఎంసీల కోసం కొట్టుకొని చేస్తాను కానీ 40 టీఎంసీలు పెట్టింది 1,500 కోట్లు అంతకుముందు గత సంవత్సరాలు కూడా తెచ్చుకున్నారు కదా పెట్టిన ఖర్చు ఎంత దాని ద్వారా వచ్చిన లబ్ధి ఎంత అది ముందు చూపు అంటే ఆ రోజు అడ్డగోలుగా మాట్లాడారు అది ఒట్టిసీమ అది పనికి రాదేది అని చెప్పేసి ఈరోజు ఏమవుతుంది తీసుకొచ్చి కృష్ణానదిలో పోసిన నీళ్ళు సముద్రం లేకనేది ఇప్పుడు సముద్రం లేకపోతుందా కృష్ణా డెల్టా ఉపయోగపడిందా అంటే ఏది మీరు చేసింది ఒక్కటంటే ఒక్కటి ఉపయోగపడిందా ఈరోజు ఆ రోజు ప్రజావేదిక 15 కోట్లు ఖర్చు పెట్టి కట్టితే అది ప్రజల కోసం ఉపయోగపడుతుంది కదా దాన్ని పడగొట్టాడు ఇది అక్రమం కట్టడని ఇప్పుడు ఏం చేశారు రిషికొండ పైన మొన్నటిదాకా అబద్ధాలు ఆడారు ఇది టూరిజం రిషికొండకి వెళ్దాం ఒకసారి ఇది అయిన తర్వాత రిషికొండకి వెళ్దాం